రాబోయే 20 చంద్రగ్రహణంతో కూడుకున్నటువంటి పౌర్ణమి రోజున మనం చేయవలసినటువంటి స్నానానికి సంబంధించిన ఒక ప్రక్రియ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే అంటే ఈ స్నానం చేసేటప్పుడు మనం చేయవలసింది ఏంటి, అదే విధంగా ఏ విధంగా స్నానాన్ని ఆచరించడం ద్వారా ఏ సమయంలో ఆచరించడం ద్వారా మనకి మంచి జరుగుతుంది అనే విషయాలను ఈ రోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు మీకు రిక్వెస్ట్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియోని లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్ అండ్ షేర్ మాకు మంచి సపోర్ట్ మరియు ఎంకరేజింగ్ గా ఉంటుంది. సూర్యగ్రహణం లాగానే మనకు సనాతన ధర్మంలో చంద్రగ్రహణానికి కూడా ప్రత్యేక ప్రాముఖ్యత అనేది ఉంది. ఈ ఏడాది సూర్యగ్రహణం తర్వాత సరిగ్గా 15 రోజుల అనంతరం మనకు చంద్రగ్రహణం ఏర్పడబోతోంది. ఈ నెల 16వ తేదీ 2022 సంవత్సరంలోనే మొదటి చంద్రగ్రహణం అనేది ఏర్పడబోతోంది. భూమికి చంద్రునికి మధ్య సూర్యుడు వచ్చినప్పుడల్లా చంద్రగ్రహణం ఏర్పడుతుంది. సూర్యుడు, భూమి, చంద్రుడు ఒక సరళ రేఖలోకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడి సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సమయంలో చంద్రుడు పూర్తిగా ఎర్రగా కనిపిస్తాడు. చంద్రుడు సూర్యుని మధ్యలోనికి భూమి వచ్చినప్పుడు చంద్రుడిపై కొద్దిగా నీడ పడుతుంది. అప్పుడు పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడుతుంది. ఈ సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం వైశాఖ పౌర్ణమి రోజున ఏర్పడనుంది. అయితే ఈ సంవత్సరం సంభవించనున్న చంద్రగ్రహణాలు రెండు సంపూర్ణమైనవి. ఈ గ్రహణం ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో కనిపించబోతోంది. ఈ చంద్రగ్రహణ ప్రభావం అనేది భారతదేశంలో కొంచెం తక్కువగానే ఉంటుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఈ 2022 సంవత్సరంలో మొదటి చంద్రగ్రహణం 16 మే 2022న, రెండవది నవంబర్ 8 2022న ఏర్పడబోతోంది. పంచాంగ ప్రకారం మొదటి గ్రహణం సోమవారం ఉదయం 8:59 ప్రారంభమై 10:23 వరకు ఉంటుంది. ఈ సంభవించేటటువంటి చంద్రగ్రహణం నైరుతి యూరప్, నైరుతి ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికాలోని చాలా ప్రాంతాల్లో, దక్షిణ అమెరికా, పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్, అంటార్కిటికా మొదలైన దేశాల్లో పూర్తిగా కనిపిస్తుంది. అయితే ఈ చంద్రగ్రహణ ప్రభావం మన దేశంలో లేదు. భారతదేశంలో మొదటి చంద్రగ్రహణం చెల్లుబాటు కానందువల్ల దాని సూతక కాలం కూడా చెల్లుబాటు కాదు అని చెప్పి మన జ్యోతిష నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం రోజున మనం స్నానాన్ని చేసేటటువంటి నీటిలో ఒక పదార్థాన్ని కలుపుకుని చేయాలి. అంటే మనం స్నానం చేసే నీటిని ఆ రాత్రంతా, అంటే ముందు రోజు రాత్రంతా కూడా, రాత్రి ఒక బకెట్ నీటిని చంద్రుని కిరణాలు పడే విధంగా పెట్టుకోండి. లేదంటే మీకు వీలైతే కనుక చెరువులు, అదే విధంగా కాలువలు లేదా సముద్ర స్నానం అయితే ఇంకా మంచిది. ఏవీ లేని వారు తటాకాల్లో గాని లేదా బావి నీటి స్నానం గాని చేయవచ్చు. ఇక ఎటువంటి వెసులుబాటు మనకు లేదు అనుకున్నప్పుడు ఒక బకెట్ ను తీసుకుని ఆ రాత్రంతా కూడా చంద్రుని కిరణాలు అందులో పడే విధంగా పెట్టుకుని ఉదయాన్నే చక్కగా అందులో గంగా జలం కొద్దిగా వేసుకోవాలి. ఆ తర్వాత ఒక పావు గుప్పెడు ఉప్పుని, కళ్ళు ఉప్పుని కూడా వేసుకోవాలి. ఆ నీటితో స్నానాన్ని ఆచరించాలి. ఈ విధంగా ఈ యొక్క చంద్రగ్రహణం రోజున స్నానాన్ని ఆచరించే వారికి వారి యొక్క పాపకర్మలన్నీ పోతాయి, దోషాలన్నీ నివృత్తి అయిపోతాయి. తద్వారా ఈ యొక్క చంద్రగ్రహణం తర్వాత వారి యొక్క జీవితాల్లో చాలా చక్కటి మార్పులు అనేవి ఏర్పడతాయి. మరి చూసారు కదా, చంద్రగ్రహణం రోజున స్నానం ఆచరించే నీటిలో మనం వేటిని వేసుకోవాలి అని. ఒకవేళ మీ దగ్గర గంగా జలం అందుబాటులో లేని పక్షంలో మీరు పుష్కరాలలో సేకరించిన నీరు మీ దగ్గర ఉన్నా సరే వాటిని కూడా వేసుకోవచ్చు. ఒకవేళ అది కూడా లేదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలి అంటే, చిటికెన వేలతోటి ఆ బకెట్ నీళ్లలో 11 సార్లు తిప్పుతూ గంగా 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 అనుకుంటూ చక్కగా తిప్పాలి. అప్పుడు ఆ నీరు గంగా జలంతో సమానంగా మారిపోతుంది. అందులో కొద్దిగా ఉప్పు కలుపుకుని స్నానాన్ని ఆచరిస్తే సరిపోతుంది. మరి మీరు కూడా ఈ విధంగా చంద్రగ్రహణం రోజున మీ యొక్క స్నానాన్ని ఆచరిస్తారని ఆశిస్తూ శుభంభూయాత్. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి వీడియోను షేర్ చేయండి. అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి.